నమస్కారం. వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ ఇష్టమైన పండుగ ఏదంటే వినాయక చవితి అని చెప్పుకోవాలి. కానీ అందరితో పాటు చిన్నపిల్లలు మరికొంత ఇష్టంగా చేసుకుంటారు. అటువంటి లిటిల్ సింగర్స్ ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వారి వినాయక చవితి పండుగను ఏ విధంగా జరుపుకున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్. హలో. హలో. అందరూ ఎలా జరుపుకున్నారు వినాయక చవితి పండుగను? అద్వితీయ పూజ పూజ ముగించిన తర్వాత ప్రసాదం తెచ్చుకున్నాను. ఇంకా నువ్వు అఖిల్ చరణ్ ఎలా జరుపుకున్నావు ఇవాళ వినాయక చవితి పండుగని? నేను పొద్దునే తలంటి స్నానం చేసి వినాయకుడి విగ్రహం తీసుకొచ్చాను. ఎకో ఫ్రెండ్లీ వినాయక బంకమట్టి వినాయకుడిని. దాని తర్వాత పూజ చేసి బాగా నైవేద్యం తిని ఇప్పుడు ఇక్కడ మేము ముందు. అంటే మనకి వినాయక చవితి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉండ్రాలు. వినాయకుడికి ఎంత ఇష్టం మనకు కూడా అంత ఇష్టం. మరి అటువంటి ఉండ్రాలు తిన్నావా? తిన్నా. తిన్నా. నువ్వు సుభాష్ ఎలా జరుపుకున్నావు ఇవాళ వినాయక చవితిని? పొద్దున్నే లేచి గరిక అవన్నీ పత్రాలు తెచ్చుకొని వినాయకుడిని కొని ఒక మూడు పాటలు వినాయకుడి ముందు పాడి పూజ స్టార్ట్ చేసి మళ్ళీ అయిపోయాక మూడు పాటలు పాడాను. ఓకే. శృతి నువ్వు? నేను పొద్దున్న స్నానం చేసి విగ్రహాన్ని తెచ్చుకొని పూజ చేసుకున్న తర్వాత ఒక పాట పాడి ప్రసాదం తిని. మరి వినాయక చవితి అనగానే పిల్లలకి ఎందుకు ఇష్టం అంటే విద్యను అందించే దేవుడు వినాయకుడు అని చెప్పి అంటూ ఉంటారు. మరి మీరేం కోరికలు కోరుకున్నారు అద్వితీయ? మంచి విద్య, సంగీతం, సంగీత జ్ఞానం, ఇంకా లైఫ్లో ఎట్లాంటి ఆబ్స్టకల్స్ లేకుండా హాయిగా సాగిపోవాలని కోరుకున్నాను. నువ్వు అఖిల్ చరణ్? నేను ఒక మంచి సింగర్ లేకపోతే మంచి ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అవ్వాలని కోరుకున్నాను. అక్క ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని. మళ్ళీ ఇంకా ఓన్లీ మన కుటుంబమే కాకుండా అన్ని కుటుంబాలు బాగుండాలని కోరుకుంటున్నాను. సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకున్నాను. అందరూ. నువ్వు సుభాష్? అందరూ ఫస్ట్ బాగుండాలి, తర్వాత మేము బాగుండాలి, పెద్దయ్యాక మంచి పొజిషన్స్కి వచ్చి అందరికీ సహాయపడేలాగా ఉండాలి. శృతి నువ్వు? హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఇంకా సింగింగ్లో మంచిగా ఉండాలని కోరుకున్నాను చదువులో. ఓకే. మీరు కోరుకున్నారని కూడా వినాయకుడు విని చక్కగా మీరు అడిగినవన్నీ ఇవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మనం ఏ కార్యక్రమం అయినా ఏ ప్రోగ్రామ్ అయినా ఏదని ఏ పని చేసినా ఫస్ట్ స్టార్ట్ చేసేది వినాయకుడికి పూజ చేసి వినాయకుడిని తలుచుకోవాలి. మరి ఇవాళ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు కూడా మీ నలుగురు కలిపి వినాయకుడి చవితికి సంబంధించి ఒక సాంగ్ పాడతారా? పాడతామా. ఓకే రైట్. Thank you.
ధ్యాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గాన మఠాయ గానోత్సుక మనసే పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుర గురవే గురుదైత్యకలక్షేత్రే గురుధర్మ సదారాజాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయ గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి గుండగుల్పాయ గంధమంటాయ గోజయ ప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గంధాయ గీతాయ తత్వాయ తన్నయితే పురిలే గుణవతే గణపతయే గ్రంథగీతాయ గ్రంథగేయాయ గ్రంథాంతరాత్మనే గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాక్యపటవే గేయచరితాయ గాయకవరాయ గంధర్వ ప్రియకృతే గాయకాదీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే గౌరీస్తనందనాయ గౌరీ హృదయనందనాయ గౌరపాదోసుకాయ గౌరీరణేశ్వరాయ గౌరీ ప్రణయాయ గౌరీ ప్రవణాయ గౌరభావాయ ధీమహి గోసహస్రాయ గోవర్ధనాయ గోపగోపాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి చాలా చక్కగా పాడారు. ఆ వినాయకుడు ఇక్కడెక్కడ ఉండే ఉంటారు మీ పాట విని. అఖిల్ చంద్ర, నువ్వు క్లాసికల్ మ్యూజిక్ ఏమైనా నేర్చుకున్నావా? నేర్చుకుంటున్నాను అక్క. నేను త్రీ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ త్రీ జానర్స్ ఆఫ్ మ్యూజిక్ నేర్చుకుంటాను. క్లాసికల్ నరేందర్ సార్ అండ్ శివా సార్ దగ్గర నేర్చుకుంటాను. ఫిల్మ్ సాంగ్స్ ఏమో సునంద గారి దగ్గర నేర్చుకుంటాను. లైట్ మ్యూజిక్ ఏమో రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను అక్క. మరి ఈ మూడు టైప్స్లో నీకు ఏదంటే ఇష్టం బాగా? అలా చెప్పలేము, మ్యూజిక్ అంటే ఇష్టం అక్క. అబ్బా, టైప్స్ చెప్పలేము. ఓకే, అయితే మూడు ఇష్టమే? మూడు ఇష్టం. మరి ఏ సాంగ్ పాడతావు ఇప్పుడు? ఇప్పుడు నేను దేవుణ్ణి స్మరిస్తూ నీలకందరా దేవా అని ఒక పాట పాడుతున్నాను. ఓకే.
అద్వితీయ, మీరు సంగీతం నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నాను. ఎప్పటి నుంచి సంగీతం నేర్చుకుంటున్నారు? నేను 3 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నాకు నేను నేర్చుకుంటున్నాను. యాక్చువల్లీ నేను సంగీతం పాడగలను అని గ్రహించిన మా తాతగారు నన్ను సంగీతంలోకి నెట్టారు, పంపించారు. మీ యొక్క టాలెంట్ని తెలుసుకుని మీ తాతయ్య గారు. ఓకే అఖిల్ చీర్ పడదామా? రెడీ అక్క. ఓకే రెడీ. జయ జయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రిత మందారా శృతి శిఖర సంచారా నీలకందరా దేవా దీన బాంధవారా నన్ను గావరా నీలకందరా దేవా దీన బాంధవారా నన్ను గావరా సత్య కైలాసవాసా
విత్తుగ భక్త వత్సల కనగరావయ్యా కనుల విందుగ భక్త వత్సల కనగరావయ్యా ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయా ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయా పాలలోచన నాదు మురళిని దాలిని బూడవయా నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా శంకర శివ శంకర అభయంకర విజయంకర శంకర శివ శంకర అభయంకర విజయంకర శంకర శివ శంకర అభయంకర విజయంకర నిజంగా అఖిల్ ఎంత బాగా పాడావంటే ఆ వాయిస్ అండ్ నువ్వు పాడే విధానం కానీ నిజంగా ఎక్సలెంట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అద్వితీయ, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం సంగీతం ఎప్పటి నుంచి నేర్చుకుని మీ తాతయ్య గారు నీకు చెప్పారని, మరి సంగీతంలో నీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? మా గురువుగారు శశికళ స్వామి గారి లాగా నాకు సంగీతం ఆమె వాయిస్ అన్న నేర్పించే తీరైనా చాలా ఇష్టం. ఎప్పటికైనా మా గురువుగారే నా ఇన్స్పిరేషన్. ఓకే మరి ఒక పాట పాడతావా? అద్వితీయ నిజంగా చాలా బాగా పాడవు. మీ తాతయ్య గారు చెప్పిన మాట నువ్వు నిజం చేస్తున్నావు అనమాట. ఇక సుభాష్, మీరు నేర్చుకున్నారా సంగీతాన్ని? నేర్చుకుంటున్నాను. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. నేను లైట్ మ్యూజిక్ శ్రీ రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. కర్ణాటక సంగీతం శ్రీ సేతుమాధవి గారు ఇంకా లంకా సావిత్రి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నీకు ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం? మెలోడీస్. మెలోడీస్ అంటే బాగా ఇష్టం చాలా. ఓకే మరి ఇప్పుడు ఒక సాంగ్ పాడతావా? ఓకే
నిజంగా చాలా బాగా పాడారు. అయితే నెక్స్ట్ అఖిల్ అద్వితీయ, మీరిద్దరు కలిపి ఏదైనా డ్యూయట్ సాంగ్ పాడతారా? మేము అర్జున్ మూవీ నుంచి మధుర మధురతర మీనాక్షి అనే ఒక సాంగ్ పాడతాం. ఓకే, మధుర మధురతర మీనాక్షి పాడతారు. ఈలోపు మీరు ఆ పాటకి ప్రిపేర్ అవ్వండి. ఈలోపు శృతి, శృతి నువ్వు ఎప్పటి నుంచి సంగీతం నేర్చుకుంటున్నావు? నేను 4 ఇయర్స్ నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. క్లాసికల్ మ్యూజిక్ చెల్లయమ్మ గారు ఇంకా కాత్యాయని గారి దగ్గర నేర్చుకుంటున్నాను. లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. మరి నీకు ఈ సంగీతం మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలుకి? అంటే చిన్నప్పుడు ఎక్కువ పాడేదాన్ని కాదు, అంటే చిన్న చిన్న పాటలు పాడుతుంటే నాన్న ఎంకరేజ్ చేసి పంపించాడు వాయిస్ చూసి. దాని తర్వాత అది ఇంట్రెస్ట్ వచ్చింది. మరి నీకు ఇన్స్పిరేషన్ ఎవరు, అంటే పెద్దయ్యాక ఈ సింగర్ అని చెప్పి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది కదా, నీకు ఇన్స్పిరేషన్ ఎవరు సింగర్స్లో? ఎవరు ఇలా అవ్వాలనుకుంటున్నావు అంటే సింగర్స్? దోషా గారు కానీ, సునీత గారు కానీ, అలా ప్లేబ్యాక్ సింగర్ అవుదాం అనుకుంటున్నా. ఓకే, సరే అయితే నువ్వు ఒక సాంగ్ పాడతావా మరి? ఓకే. ఓకే శృతి, ఇంకా ఈరోజు పండుగ జరుపుకున్నావు, బాగా జరుపుకున్నావు, మరి నువ్వు ఇంకా ఏం కోరుకున్నావు? నేను ఎక్కువ మ్యూజిక్ గురించే కోరుకున్నాను అక్క, అంటే ఎక్కడ తక్కువ కాకూడదు, ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్కి వెళ్తుండాలి, బాగా పాడాలి, హై కొంచెం సెటిల్ అవ్వాలి, మంచి నేమ్ ఉండాలి. ఓకే, మరి సాంగ్ స్టార్ట్ చేద్దామా? ఓకే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే, సత్యార్థ చంద్రికే. మంత్రాత్మికే మాం పాహి.
నిజంగా చక్కగా పాడాం. అయితే మరి అఖిల్ అండ్ అద్వితీయ మీరిద్దరు కలిపి ఒక డ్యూట్ పాడుతున్నారు, ఏ పాట పాడతారు? మేము అర్జున్ మూవీ నుంచి మధుర మధుర తన మీనాక్షి అని ఉన్నికృష్ణన్ గారు హరిణి గారు పాడిన ఒక చాలా మంచి పాట పాడతాం. మీనాక్షి అమ్మవారిని కూడా ఒకసారి తలుచుకుంటాం. ఓకే, ఇది స్టార్ట్ చేయండి. అద్వితీయ నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? చిత్ర గారు నా ఫేవరెట్ సింగర్ అండి. ఇప్పటి వరకు ఏమైనా బయట షోస్ కానీ ఏమైనా చేయడం జరిగిందా? నా గురువు గారితో పాటు ప్రోగ్రామ్స్కి వెళ్ళాను. ఇంకా ప్రెసెంట్గా బోల్ బేబీ బోల్ చిన్నారుల గీతం సంగీతంలో మేము నలుగురము పాడుతున్నాము. మరి ఇప్పటి వరకు ఏమైనా కామెంట్స్, చాలామంది ఇలా సింగర్స్ కాబట్టి స్టేజ్ మీద పాడుతున్నప్పుడు చాలామంది మీకు చాలా కామెంట్స్ ఇవ్వడం జరుగుతుంది, దాంట్లో మీకు బాగా గుర్తున్నది, మీకు బాగా నచ్చిన కామెంట్ ఏంటి? కామెంట్స్ అంటే బాగా పాడుతున్నారు, ఇక్కడ ఈ సాంగ్ చాలా బాగా పాడావు అలా అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు బోల్ బేబీలో బోల్లో కానీ అలా. పాజిటివ్గా ఇస్తే పాజిటివ్గా తీసుకుంటే నచ్చుతుంది, నెగిటివ్గా ఇచ్చినా అది మనకి మన మంచి కోసమే అని పాజిటివ్గా తీసుకుంటే కూడా నచ్చుతుంది. సో నా మేలు కోరి నాకు చెప్పే ప్రతి కామెంట్ నాకు ఇష్టం. మీకు ఇప్పటి వరకు పాడిన పాటలో ఏ పాట అంటే బాగా ఇష్టం? ఇప్పటివరకు నేను పాడిన పాటలు అన్ని పాటలు అంటే ఇష్టం. అన్ని పాటలు అంటే ఇష్టం. ఓకే, మరి ఇప్పుడు సాంగ్ పాడతారా? ఓకే. ఓకే, మరి అఖిల్ అక్క నీకు ఇష్టమైన సింగర్ ఎవరు? నాకు అలా ఏం లేదక్క, సింగర్స్ అందరూ ఇష్టమే అక్క, కానీ ఎక్కువగా నేను లైక్ భక్తుడు అంటారు అక్క, భక్తుడు అంటారు కదక్క, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి నేను భక్తుడిని అక్క. అవునా? ఓకే, మరి చివరిగా చిన్న పాట ఏదైనా వినాయకుడికి సంబంధించి చిన్నగా పాడి ముగిద్దాం. సుభాష్ నీకు నచ్చిన సింగర్ ఎవరు? అందరూ ఇష్టం కానీ ఎక్కువగా అంటే శంకర్ మహాదేవ్ అంటే చాలా ఇష్టం. అక్క సుభాష్ లో ఒక స్పెషాలిటీ ఉంది అక్క. ఏంటది? గమనించావా తన ఫేస్ సేమ్ చిన్నప్పుడు ఉన్న శంకర్ మహాదేవన్ గారి లాగే ఉంటుంది. అవునా? అవును. మేము బోల్ బై బోల్ లో ఎప్పుడైనా కలిసినప్పుడు అలా అంటుంటాం, రే శంకర్ మహాదేవన్ వచ్చాడు అని. ఓకే, మరి పాఠం. ఓకే, ఓకే. అయితే మీరు వినాయక చవితికి ఏదైతే అనుకున్నారో, ఆ వినాయకుడిని ఏమైతే జరగాలనుకున్నారో, మీ స్టడీ విషయం కావచ్చు, మీ సింగర్ ఇంకా ఉన్నత స్థాయి సింగర్ అవ్వాలని చెప్పి అనుకున్నవి కూడా మీరు ఏదైతే అనుకున్నారో అవి జరగాలని చెప్పి మేము కూడా మీ తరపు నుంచి ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా స్టూడియోకి వచ్చి వినాయక చతురోజు మాకు కూడా ఇంత మంచి పాటలు అందించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ వినాయక చవితి స్పెషల్ కార్యక్రమం. మేమైతే ఈ పిల్లలతో చాలా చక్కగా ఈ వినాయక చవితిని జరపడం జరుగుతుంది. మీరు కూడా ఇంతే ఆనందంగా వినాయక చవితి పండుగను జరుపుకున్నారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.